హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఏపీఎస్ఎస్సి 10th రిజల్ట్స్ డౌన్లోడ్ చేసుకునే విధానాన్ని ఈ వీడియోలో ఒక్క నిమిషంలో చెక్ చేయబోతున్నాము. సో అది ఎలాగో ఏంటి అనేది అయితే చూద్దాము. సో ఫలితాలు విడుదల అవుతున్నాయి కాబట్టి ఫలితాలు అనేవి అన్ని వెబ్సైట్లు అయితే డిస్ప్లే కావడం లేదు, ఎందుకంటే వెబ్సైట్లు అనేవి సర్వర్ బిజీగా ఉంటుంది. అయితే మనం చూపించబోయే ఈ వెబ్సైట్లు మాత్రం ఖచ్చితంగా ఫలితాలు అనేవి వర్క్ అవుతున్నాయి. సో వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్లో మీకు వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను. పూర్తిగా వీడియో చూసిన తర్వాత లింక్ క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి. అయితే ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మీ మిత్రులు కూడా ఈ వీడియో లింక్ షేర్ చేయండి, అలాగే బుక్ మార్క్లో పెట్టి ఉంచుకోండి. మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత చెక్ చేసుకోండి. అయితే ఫలితాలు డౌన్లోడ్ చేసుకునే విధానం ఏంటనేది చూసేద్దాం. ముందుగా మన మొబైల్ గూగుల్ అయిన వెబ్ ఉంది, మనకు రిజల్ట్స్ డాట్ బీఎస్సీ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. దాన్ని టైప్ చేయండి. టైప్ చేయగానే మనకు సజెషన్లోనే కనిపిస్తూ ఉంటుంది. దానిపై మీరు క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది వెబ్సైట్ అనేది. సో మనకి ఈ విధంగా గవర్నమెంట్ ఎగ్జామినేషన్ అనే ఏపీ స్టేట్ ఎస్ఎస్సీ పబ్లికేషన్ ఎగ్జామ్స్ మార్చ్ 2024 అని ఉంటుంది. సో దానిపై క్లిక్ చేయగానే రిజల్ట్స్ పై క్లిక్ చేయని ఈ విధంగా వస్తుంది. సో మార్క్స్ మేమో ఉంటుందంటే మన రిజల్ట్సే. అయితే ఇందులో రోల్ నెంబర్ కన్ఫ్యూజ్ అవ్వకుండా మీ యొక్క హాల్ టెక్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ కొట్టండి లేదా ప్రింట్ అని కొట్టండి. ప్రింట్ కొడితే మీ ప్రింట్ డౌన్లోడ్ అవుతుంది, సబ్మిట్ కొడితే రిజల్ట్స్ అనేవి డిస్ప్లే కావడం జరుగుతుంది. డిస్ప్లే అయినంటే మనకి మార్కులు అనేవి ఈ విధంగా చూపిస్తుంది. మీకు హాల్ టెక్ నెంబర్ అని బ్లర్ చేసి చూపిస్తూనే ఉన్నాను. అయితే ఇక్కడ చూడొచ్చు మనకు రిజల్ట్స్, అలాగే సెకండరీ మార్క్స్, ఇక్కడ మనకు సబ్జెక్ట్ వైజ్గా చూపించడం జరుగుతుంది. సో మీ యొక్క హాల్ టెక్ నెంబర్ ఎంటర్ చేసి మీ ఈ విధంగా డౌన్లోడ్ చేసుకు ఫలితాలు. సో ప్రతి ఒక్కరూ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో. సో తప్పకుండా ఉపయోగపడుతుంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తూ ఉండండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అడగచ్చు. సో క్లారిఫికేషన్ ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.